హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దసరా పండుగ అంతా బాగా జరుపుకున్నారా బోలడన్ని బతుకమ్మ సంబరాలు కూడా ముగిసిపోయాయి కదా అవునండి ఇక వర్షాకాలం కూడా ముగిసినట్లే శీతాకాలం వచ్చేస్తోంది రోజు ఒక్క పండైనా తింటే వైద్యుడి అవసరమే ఉండదు అన్నది పెద్దల మాట అసలే నగరవాసిని జీవనశైలి వ్యాధులు చుట్టుముడుతున్నాయి ఒక్కో సమస్యను ఒక్కో ఫలం పరిష్కరిస్తుందన్న విషయం ఎంతమందికి తెలుసు ఈ నేపథ్యంలో ఏ పండులో ఏ పోషకాలున్నాయి ఏది తింటే ఏ వ్యాధి దరి చేరదు ఏ ఏ రకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇక్కడే పండి ఆరోగ్యం పంచేవి ఏంటి ఇలాంటివన్నీ విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం అందుకే ఈరోజు నా వీడియో పేరే ఆరోగ్య ఫల సిద్ధిరస్తు ఇదేమి నా ఆశీర్వాదం కాదండి ఫలాలే ముఖ్యంగా ఇలా ఆశీర్వదిస్తున్నాయి అందుకే ఈ సీజన్లో వచ్చే ఫలాలు వాటి వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం ఇదిగో చూడండి ముఖ్యంగా అందరూ ఇష్టపడే జామ పండు నగరంలో ఎంతోమంది చక్కెర వ్యాధితో మలబద్ధకంతో బాధపడేవాళ్ళు ఉంటారు ముఖ్యంగా మధుమేహ బాధితులు లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదేమో జీర్ణ సంబంధ సమస్యలు ఎదుర్కొని వారు లేరన్నా ఇంచుమించు అలానే అనిపిస్తోంది కానీ వీటన్నింటికి అమృతతుల్య సమాధానం జామకాయలే అంటున్నారు వైద్యులు సి విటమిన్ గని కొవ్వు నివారిణి చర్మ సౌందర్య సాధనంగా జామను పేర్కొంటున్నారు శరీరంలో కణజాల అభివృద్ధికి ఎంతో ముఖ్యమైన సి విటమిన్ కమలా పండు కంటే కూడా ఐదు రెట్లు జామలో ఉంటుందట జీర్ణ సంబంధ సమస్యలు నివారించే పీచు పదార్థం ఆకుకూరల్లో కంటే రెండింతలు ఈ పచ్చటి కాయలో పదిలంగా ఉంటాయట చర్మ ఆరోగ్యానికి అవసరమయ్యే కొల్లాజన్ ప్రోటీన్ ఉత్పత్తికి కూడా ఇది ఎంతో చేస్తోంది కొవ్వు మెటబాలిజాన్ని ప్రభావితం చేసే పెక్టిన్ జామలో పుష్కలంగా ఉంది ఇది చెడు కొవ్వును తగ్గించి పేగులను శుభ్రం చేస్తోంది నీటిలో కరిగే బి సి విటమిన్లు కొవ్వులో కరిగే వైటమిన్ ఏ జామలో చాలా బాగా దొరుకుతాయి జామ ఆకులు నమిలినా సరే పంటి నొప్పులు తగ్గిపోతాయి ఆకలి పెరుగుతుంది జామకాయలు నగరాలలో ఏడాది పొడవునా లభిస్తున్నా శీతాకాలంలో దొరికే వాటి రుచే రుచి ఆసియా దేశాల్లోనే విస్తృతంగా పండుతాయి చైనా జమ్మూ కాశ్మీర్ నేపాల్ నుంచి నగరానికి దిగుమతి కూడా అవుతున్నాయి సో ముఖ్యంగా జాంపండు ఆకలి పెంచును ఆరోగ్యాన్ని పంచను అదండి జాంపండు కథ మొత్తానికి మీరందరూ కూడా ఈ పాటికే తినటం ఎప్పుడో స్టార్ట్ చేసి ఉంటారు మరి ఇంకొక పండు గురించి తెలుసుకుందామా అందరికీ నోరూరించే పండండి అదే సీతాఫలం సత్వర శక్తికి చక్కని మార్గం సీతాఫలం ఎలాంటి పోషణ లేకున్నా మొక్క పెరిగి మధురమైన సీతాఫలాలను ఇస్తోంది ఆకులు బెరడు వేరు అన్ని భాగాలు వ్యాధుల నివారణలో ఉపయోగపడతాయి వర్షాకాలం తర్వాత విరివిగా లభిస్తుంది ప్రస్తుతం ఈ ఫలాలు ఎక్కువగా లభిస్తున్నాయి వంద గ్రాముల సీతాఫలం గుజ్జు నుంచి తొంభై నాలుగు క్యాలరీల శక్తి ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాముల పిండి పదార్థాలు రెండు పాయింట్ ఐదు గ్రాముల ప్రోటీన్లు నాలుగు పాయింట్ నాలుగు గ్రాముల పీచు లభ్యమవుతాయి ఇవి తింటే జీర్ణక్రియ వేగవంతమవుతుంది ఎదిగే పిల్లలకు రోజుకు ఒకటి లేదా రెండు పండ్లు తినిపిస్తే చాలా మంచిది ఇందులోని ఫాస్ఫరస్ కాల్షియం ఎముకల పుష్టికి తోడ్పడతాయి మలబద్ధకంతో బాధపడేవారికి సీతాఫలం దివ్యౌషధం హృద్రోగులు కండరాలు నరాల బలహీనత ఉన్నవారు దీన్ని అల్పాహారంగా తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది అయితే జలుబు దగ్గు ఆయాసం అలర్జీతో బాధపడేవారు మాత్రం పరిమితంగా తీసుకోవటం మంచిది ముఖ్యంగా హైదరాబాదు నగరం నుంచి జిల్లాలకు వెళ్లే రహదారుల పక్కన బండ్లు ఏర్పాటు చేసుకుని బుట్టల్లో వీటిని విక్రయిస్తుంటారు కొంపల్లి భువనగిరి వెళ్లే ప్రాంతాల్లో రోడ్ల వెంట దొరుకుతున్నాయి ఇంతకుముందు నేను ఉన్న మాట చెప్తానో వింటారాలో ఓసారి సీతాఫలం చెట్టు గురించి చెప్పాను దానికి సీతమ్మ వారికి ఉన్న కష్టాలు ఉన్నాయి అది ఎన్ని కష్టాలు పడుతున్నా అదిచ్చే ఫలాలు మాత్రం నిజంగా ఆరోగ్య ఫలాలే ఇవి ఊబకాయులకు ముఖ్యంగా కండరాల బలహీనత కలవారికి వారికి చాలా బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు మనం ఒక అద్భుతమైన పండు గురించి తెలుసుకుందాం చూస్తున్నారుగా కమలా పండు కమలా పండు తినండి క్యాన్సర్కు అడ్డుకట్ట వేయండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు కమలా పండ్లలో సిట్రస్ శాతం ఎక్కువ జీర్ణశక్తిని పెంపొందించటంలో దీన్ని మించిన ఔషధం మరేది లేదంటున్నారు శరీరంలోని మలినాలను శుద్ధి చేసి ఉల్లాసంగా ఉంచే కమలా పండ్లు రోజుకోటి తినడం వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుంది వైరల్ ఇన్ఫెక్షన్ ను దరిచేరనివ్వదు వీటిని తినడం వల్ల చర్మం ఊపిరితిత్తులు పేగుల్లోని క్యాన్సరు రాకుండా మనల్ని కాపాడుతుంది కాలే క్యాన్సర్ను కూడా అరికడుతుంది కమలాపండు రసం తీసి తాగడం వల్ల మూత్రపిండాలకు ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి కిడ్నీలో రాళ్లు చేరితే ఈ పండు నిరోధిస్తుంది కొలెస్ట్రాలు పెరుగుదలను నిరోధించటంలో కమలాలు శక్తివంతంగా పనిచేస్తాయి ఈ పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది హృదయ స్పందనలకు అవసరమైన పొటాషియం మెగ్నీషియం కమలా పళ్ళల్లో పుష్కలంగా ఉంటాయి ఈ పండ్లు రక్తపోటును అదుపులో ఉంచి పల్సు రేటులో హెచ్చు తగ్గులు రాకుండా చూస్తాయి ఇక ఇందులోని సి విటమిన్ నోటిపూత వంటి వాటిని నివారిస్తుంది విటమిన్ సి వల్ల చర్మానికి కావలసిన జీవశక్తి కూడా లభిస్తుంది చర్మ కణాలు పాడవకుండా కాపాడుతుంది ఇక ఆకలి పుట్టించే ఔషధం ఇది అందుకే టానిక్స్లో కూడా వీటి రసాలే ఉంటాయి ఇంత అద్భుతమైన కమలా పండు మరి తినకుండా ఎలా ఉండగలమండి అందరికీ లభ్యమయ్యే మరో పండు గురించి తెలుసుకుందాం చూశారుగా బొప్పాయి పండు ఈ పండులో ఉన్నన్ని విటమిన్లు మరెందులోనూ లేవని వైద్యులు చెప్తుంటారు ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇందులో విటమిన్ ఏ బి సి డీలు తగు మోతాదులో ఉంటాయి ఈ పండు తింటే వేడి అనే అపోహ ఉంది కానీ రోజు ఉదయం రెండు ముక్కలు తింటే కడుపు తేలిగ్గా ఉంటుంది ముఖ్యంగా ఇందులో పపేయిన్ అనే పదార్థం ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది ఉదర సంబంధిత జబ్బులను మటుమాయం చేస్తోంది ఈ పండును గుజ్జుగా చేసి చిన్నపిల్లలకు కూడా తినిపించవచ్చు యుక్త వయసులో ఉన్నవారు దోరగా పండిన పండు చక్కగా తినొచ్చు ఇందులో కొవ్వు లేదు క్యాలరీలు కూడా చాలా తక్కువ ముఖ్యంగా స్థూలకాయలు హాయిగా బొప్పాయి పండును తినొచ్చు కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులో బీటా కెరోటిన్ తోడ్పడుతుంది బొప్పాయిలో సమృద్ధిగా లభించే వైటమిన్ సి దంతాల చిగుళ్ళ ఆరోగ్యానికి రక్త వృద్ధికి రోగ నిరోధక శక్తికి తోడ్పడుతుంది విటమిన్ బి నోటిపూత తెల్ల మచ్చలు పెదాల పగుళ్ళు రాకుండా కాపాడతాయి పచ్చి బొప్పాయి కాయ అధిక రక్తపోటును కూడా నియంత్రిస్తుంది విన్నారు కదా పపయా ఉపయోగాలు అదేనండి బొప్పాయి సో అదరం అందంగా ఉదరం తేలిగ్గా ఉండాలంటే మనమందరం కూడా బొప్పాయి పండు తినాల్సిందే మరి ఇంకొక మంచి పండును మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను చూడండి అతి తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలు అందించే పండు అరటి పండు అన్ని ప్రాంతాల్లో అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది ఈ పండు తింటే మలబద్ధకం వస్తుందని సరిగా అరగకపోవడంతో అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయని బరువు పెరుగుతారని కొంతమందిలో అపోహ ఉంది కానీ అవన్నీ నిజం కాదు క్రీడాకారులు ఆట మధ్యలో ఒక అరటిపండు తీసుకుంటూ ఉంటారు రోజుకో అరటిపండు తింటే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు అంటున్నారు అరటి పండులో విటమిన్స్ మినరల్స్ ఫైబర్ పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల రోజంతా శక్తిని ఇస్తుంది మలబద్ధకం ఎక్కువగా ఉన్నవారికి ఒక నెల రోజులు వరుసగా తింటే ఆ సమస్య ఉండదు గుండె సమస్యలు కడుపులో మంటను కూడా త్వరగా నివారిస్తుంది పొటాషియం ఎక్కువ సోడియం తక్కువ ఉండటం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది మచ్చలున్న అరటిపండులో క్యాన్సర్తో పోరాడే కణాలు అధికంగా ఉంటాయి అయితే మరీ బాగా పండిన దాంట్లో చక్కెర శాతం అధికంగా ఉంటుంది కాబట్టి మధుమేహులు మాత్రం వీటిని తీసుకోకూడదు ప్రతిరోజు ఈ పండును తినడం వల్ల ఇందులో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ ను వృద్ధి చేసి రక్తహీనత రాకుండా చేస్తుంది ఇది మన పెరటి పండండి దీని నిండుగా శక్తి ఉంది ఇక ఆలస్యం ఎందుకు తప్పకుండా అందరం ఖచ్చితంగా ఒక అరటి పండైనా తిందాం ఇప్పుడు మనం చెప్పుకున్న పండ్లన్నీ పోషకాలతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచే పండ్లు జామ పండు ఆకలి పెంచును ఆరోగ్యాన్ని పంచును ఇక సీతాఫలం సత్వర శక్తికి చక్కని మార్గం కమలాలు క్యాన్సర్కు చెక్ కమలాలకే దక్కు బొప్పాయి అదరం అందంగా ఉదరం తేలిగ్గా ఉంచుతుంది ఇక అరటి పండు ఇది మన పెరటి పండండి శక్తిని నిండుగా ఇస్తుంది పంచ లాంటి ఐదు పండ్ల గురించి విన్నారుగా ఈ పండ్లలో రోజుకు రెండు లేదా మూడైనా తినండి ఆరోగ్యంగా ఉండండి మరికొన్ని పండ్ల గురించి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి మంచి మంచి విషయాల గురించి తెలుసుకోవాలంటే మరి నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విషయాలు నచ్చితే లైక్ చేయండి ఇతరులతో షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్